ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు కేటీఆర్. గతంలో 200 పెన్షన్ ఇచ్చేందుకే కింద మీద పడిన ఆ పార్టీ ఇప్పుడు 2000 ఇస్తామని చెప్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చినా మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కేటీఆర్ సమక్షంలో ఉప్పల్ శ్రీనివాస్ గుప్తాతో పాటు పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒక నిమిషం మీరు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనతోని మనకేం పంచాయతీ లేదు. మనకు మహారాష్ట్రతో పంచాయతీ లేదు, కర్ణాటకతోని పంచాయతీ లేదు, ఆంధ్రతోని పంచాయతీ లేదు. మన సరిహద్దుల్లో ఉండే ఏ నేబర్తోని మనకు పంచాయతీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 30 ఉత్తరాలు రాశారు మన ప్రాజెక్టులు ఆపాలని. కాంగ్రెస్ వాళ్ళేమో ఇక్కడ కోర్టుకు పోయి దొంగ వేలుముద్రలేసి వీళ్ళు ఇక్కడ కొట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ అక్రమ ప్రాజెక్టులు, నీళ్లు ఇయ్యద్దు తెలంగాణ పొలాలకు. ఇంకొక దశలో అయితే పేపర్లు వచ్చింది నా కవిత్వం కాదు, తెలంగాణ భూములు పనికిరావు వ్యవసాయానికి అని కూడా అక్కడికి వాళ్ళు ఉత్తరం కూడా ఇచ్చినారు. మరి అట్లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇక ఎన్టీ రామారావు గారి ఆత్మను అయితే బాగా బాధపడుతుంది, అది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరు కలిసి పొరపాటున రేపు అధికారంలోకి వచ్చింది అనుకో, ఏమైతే ఈ తెలంగాణ ప్రాజెక్టులు? కానీ సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ మనిషి అయితే 30 ఉత్తరాలు రాసిండో తెలంగాణ ప్రాజెక్టులు కట్టద్దని చెప్పి, ఆ చంద్రబాబు నాయుడు గారు రేపు మన ఫ్లోరైడ్ ప్రాంతమైన, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండకు నీళ్లు రాణిస్తాడా? మన మెదక్ జిల్లాకు నీళ్లు రాణిస్తాడా? ఆదిలాబాద్ నీళ్లు రాణిస్తాడా? కాళేశ్వరం కానిస్తాడా? పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కత్తి కట్టిన చంద్రబాబు నాయుడు రేపు ఈ కూటమి తెలంగాణ పొలాలకు, తెలంగాణ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు మా సాగునీరు మాకు రావాలని, మాకు న్యాయంగా మాకు రావాల్సిన ప్రతి నీటి పొట్టు మాకు కావాలని ఎవరైతే ఆందోళన పడతా ఉన్నారో వారు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. అయినా ఇవన్నీ కాదు, తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా ఢిల్లీకి గులాములుగా ఉందామా? ఢిల్లీలోంచి వచ్చే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులకు మనం చేయకూడదామా? లేదా సింహం లాంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చేయకూడదామా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏనాటికైనా జయశంకర్ గారు చెప్పిన ఒక మాట యాద తెచ్చుకోండి, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఢిల్లీకెళ్ళి ఊడిపడే గులాములు, చంద్రబాబు పాదదాసులు, వీళ్ళ వల్ల ఏనాటికి తెలంగాణ న్యాయం జరగదు. స్వాభిమానంతో కొట్లాడే తెలంగాణ రేషం, తెలంగాణ పౌరుషం నిండున మూర్తి భవించిన కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. బంగారు తెలంగాణ అనే మన కళ నెరవేరుతుంది, పేదవాడి మొహంలో చిరునవ్వు వస్తుంది తప్ప ఈ నాయకుల వల్ల కాదు అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, మరి మీ సోదరుడు శ్రీనివాస్ గుప్తా గారు చాలా విషయాలు చెప్పారు ఆర్య వయసుకు సంబంధించి. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ఉంది, నేను ఎక్కువ మాట్లాడితే ఇవ్వ కెమెరాలన్నీ చూస్తూనే ఉన్నాయి. వాళ్ళు అర్జెంట్ గా కాంగ్రెస్ లో కేసులు పెట్టుడు బాగా తెలుసు, అర్జెంట్ గా పోయి కాంగ్రెస్ నా మీద కేసులు పెడతారు కాబట్టి ఎక్కువ చెప్పను. కానీ పేద ఆర్య వయసులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిది, మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై వాసవి.